कांग्रेस लो चेरालनी टीआरएस माजी एमएलए ओदेलु निर्णयिंचुकुन्नारु ई मध्याह्नं ढिल्लीलो राहुल गांधी समक्षंलो कांग्रेस कंडुवा कप्पुकोनुन्नारु मरिंत समाचारानि मा प्रतिनिधि नरसिंग चेप्तारु नरसिंग ओदेलु एंदुकनि टीआरएस नु विडुतुन्नारु నర్సింగ్ చెప్పండి ఎందుకని ఓదేలు కాంగ్రెస్ ను వీడాలని నిర్ణయం సారీ టిఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్నారు పూర్తి వివరాలు చెప్పండి ఆ నరేష్ నల్లాల ఓదేలు చెన్నూరు టిఆర్ఎస్ పార్టీ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ కట్టి సాగించారు ఢిల్లీకి వెళ్ళారు ఆయన ఈ రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దామోదర రాణసింహ మంచిర్యాల నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్ళారు ఆయన వెంట ఆయన భార్య మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కూడా ఢిల్లీకి వెళ్లారు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాహుల్ గాంధీతో వాళ్ళు భేటీ కాబోతున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం ముచ్చుకోబోతున్నారు సో మొత్తానికి చెన్నూరు నుంచి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు 2009లో ఒకసారి 2010 ఉప ఎన్నికల్లో ఒకసారి గెలిచారు 2014 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు నల్లాల ఓదేలు ఉద్యమ కాలం నుంచి కూడా ఆయన టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు అయితే ప్రభుత్వంలో విప్ గా కూడా పనిచేశారు 2018 ఎన్నికల ముందు ఆయనకి ఆయన్ని 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఆయన కాదని చెన్నూరు నుంచి బాల్కల్ సుమన్ని రంగంలోకి దింపింది అప్పటి నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా అతన్ని కాదని చెన్నూరు బాల్క సుమన్ని రంగంలోకి దింపడం పట్ల అక్కడ బరిలోకి దింపడం పట్ల అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు పార్టీ పట్ల కొంత అసంతృప్తితోనే కొనసాగుతూ వస్తున్నారు అప్పట్లోనే చాలా మంది ఆయన అనుచరులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనంగా కూడా మారింది అయితే పార్టీ పెద్దలు కొంత సందాయించినటువంటి నేపథ్యంలో కొంత వెనక్కి తగ్గారు ఆయన భార్యకి మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు కానీ రేపు ఎన్నికలు ఇప్పటికే పార్టీలన్నీ కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళాయి పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నాయి కార్యక్షేత్రంలోకి దిగిపోయాయి సో ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తును చూసుకోవడంలో భాగంగా ఇక మరొకసారి కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం రాదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి ఆయన ఇక కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక టిఆర్ఎస్ పైన ఫోకస్ పెట్టి వారికి ఎక్కడెక్కడైతే అభ్యర్థులు అవసరం ఉన్నారో అక్కడ అధికార పార్టీ పైన ఆపరేషన్ ఆకర్షి వలవిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది చాలా మంది నేతలతో కూడా సంప్రదింపులు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సో అందులో భాగంగా ఈ రోజు ఆ నల్లాల ఓదెల్లో తీసుకొని వెళ్లారు ఇక త్వరలోనే అలా సీఎం కేసీఆర్ సభ పెట్టబోతున్నారు చెన్నూరులో ఈ సభ ముంగిట నల్లాల ఓదేలు పార్టీ మారడం అనేటువంటిది టిఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పొస్తున్నారు రైట్ నర్సింగ్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్